ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది, కుర్చీలే గొడుగులైనాయి, ఎవరు కదలడం లేదు. ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము, కానీ ఒకటే నేను కోరుతున్నా, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం. నేను ఏ పని చేసినా మీకోసమే ఆలోచిస్తా, పేదవాడి కోసమే ఆలోచిస్తా. రెండోది, నేను ఏ ఒక్కరి వాడిని కాదు, మీ అందరి వాడిని. మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సంపద సృష్టిస్తాం, పేదరిక నిర్మూలన చేస్తాం, మా తమ్ముళ్ళని ప్రపంచంలోని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత తీసుకుంటాం, రైతులను ఆదుకుంటాం, పేదవాళ్ళకు అండగా ఉంటాం, మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ మళ్ళీ ఈరోజు నా సంకల్పం, పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం, పేదరికం లేని గ్రామం. ఇది సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించండి. మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు. ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే రోజులు ఏమైనా జరుగుతుందని కానీ భయం లేకుండా పోయారు. మనకు రోడ్లు వేయలేరు, ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు, కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు. శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి, ఆ మరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇప్పుడే నేను వెళ్ళాను, ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది, కానీ ఈ మహానుభావుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. అంటే రాజులు ఆ మనం, లేకుంటే మనం ఏమన్నా నియంతలం ఆ మనం.